Welcome to our channel, Sati Mani welcomes you all. So, ఈ రోజు మన వీడియో విషయానికి వచ్చేస్తే నేను ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ ని. ఐఎమ్ షూర్ మీలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ప్రభాస్ కి. ఇప్పుడు ప్రభాస్ అయితే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అన్ని పెద్ద పెద్ద మూవీస్ అంతా ఆల్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ మధ్య మనకి ఒక షాకింగ్ న్యూస్ తగిలింది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి. అదేంటంటే ఆది పురుష్ ఫస్ట్ షూటింగ్ లోనే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి సెట్ అంతా తగలబడిపోయిందంట. డోంట్ వరీ, ఇదంతా ఇలాగే రేపు స్క్రీన్ కూడా అలాగే తగలబడిపోతుంది అనమాట మన డార్లింగ్ పర్ఫార్మెన్స్ కి. దానికే ఇది జస్ట్ ఒక హింట్ లాంటిది అంతే, అంతకు మించి ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎవరి లక్కీగా ఎవరికి ఏమీ కాలేదు. అండ్ ప్రభాస్ సేఫ్, జస్ట్ ప్రొడక్షన్ వాళ్ళకి కొంచెం లాస్ అయిందంట, కొంచెం కాదు బాగానే లాస్ అయిందంట. ఇక సలార్ విషయానికి వచ్చేస్తే, సలార్ వచ్చేసి గోదావరి కని దగ్గర షూటింగ్ జరుగుతుందంట. అది అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఫైట్ ఎంట్రీ అండ్ 6 ఫైట్స్ అన్ని దగ్గర వెళ్ళిపోతున్నాయి, చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. బుజ్జిగాడులో ప్రభాస్ ఎంత మాస్గా ఎలా ఉన్నాడో, ఎలా ఆ తర్వాత అంత మాస్ లుక్ ఈ సలార్లోనే నాకు కనిపించింది. జస్ట్ కర్లీ హెయిర్, ఆ స్లాంగ్, ఆ డ్రెస్సింగ్ ఒకటే డిఫరెన్స్, బట్ ఫేస్ మాత్రం అంతే మాసిగా ఉంది అనిపించింది. సో బుజ్జిగాడులాగే, బుజ్జిగాడిని పోల్చేలాగా ఈ సలార్ ఉంది. నాకు తెలిసి బుజ్జిగాడు ఏకీరంజన్ తర్వాత అంత మాస్ లుక్ ప్రభాస్కి ఇప్పటి వరకు లేదు, సలార్లోనే చూసాను నేను. మీకు అలా అనిపించుంటే కింద కామెంట్ చేయండి. అండ్ రీసెంట్గా మనం ఎలాగో ప్రభాస్ని ఇప్పుడల్లా సిల్వర్ స్క్రీన్ మీద చూడలేము, చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రభాస్ పబ్లిక్లో కనిపించే వీడియోస్ అండ్ మనకి సెట్ దగ్గర లీక్ అయిన వీడియోస్ కొన్ని దొరికాయి, అవి నేను మీకు చూపిస్తాను, చూడండి. చేస్తే రేపటి నుంచి మన ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. మొన్న ఆసిస్ తో అంత సూపర్ గా ఆడిన తర్వాత ఈ మ్యాచ్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడే కూడా మ్యాచ్ వస్తుంది, ఈసారి ఇంగ్లాండ్ తో ఇంకెంత బాగా ఆడతారా అని. అది కూడా ఈసారి మన కోహ్లీ కూడా ఉంటాడు, సో చూద్దాం ఎలా ఉంటుందో.